విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాధితులకు పరామర్శించడానికి అనుమతి కోరితే వైసీపీ ప్రభుత్వం నిరాకరించడం దారుణమన్నారు. కంపెనీ పరిసర గ్రామాల ప్రజలకు తక్షణమే హెల్త్ కార్డు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవంతిగా నడినప్పుడు అవంతిగా ఏం చెప్పారు మినిస్టర్ గారు, మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, చేశారో తెలియదు. అందుకు ఆగ్రహం వెళ్ళాం, అసలు పరిస్థితి తెలుసుకుందాం అని. అక్కడ ముసలాం వచ్చి కడుపు మండిపోతుందండి అని ఒక ఆవిడైతే, అసలు నాకు గాలి ఊపిరాటని ఒక ఆవిడ చెప్పింది. ఇంకొక ఇంటికి వెళ్తున్నాం, మేము ఇళ్ళకెళ్ళి పరామర్శ చేస్తున్నాం. అక్కడ ఉద్యమాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, కేకలేదు. మూడేళ్ళకి వెళ్తుంటే ఇద్దరు సీఎల్ వచ్చారు, మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు సార్ వెళ్ళడానికి వద్దని. ఏమంటే బాబు రికార్డు కూడా చేయమన్నాం. దానికి మేము గౌరవించి సరే వాళ్ళు అన్నారు, మేము పరామర్శ అయిపోయింది అప్పటికే మూడు వారు నాలుగు కాలనీ తిరిగి తిరిగాం, ఐదు ఇల్లు పరామర్శ చేశాం. వెనక్కి వస్తూ ఉంటే ఒక చిన్న కుర్రాడు అరెస్ట్ చేస్తున్నారు, చిన్న కుర్రాడు ఎలిమెంటరీ కుర్రాడు అరెస్ట్ చేస్తే అడిగాం. ఇంక ఏ కారణం లేకుండా ఎవరో ఏసీపీ అట గాజువాక రెడ్డి అని ఆయన వచ్చాడు అన్యాయంగా. ఒక ప్రజాస్వామ్యం విలువ లేకుండా, గౌరవం లేకుండా మేము పరామర్శకని వ్యక్తుల్ని, బాధితైన వ్యక్తుల్ని, దీన్ని ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులని, మేము కొత్త వాళ్ళం, ఇతర జిల్లా చాలా, ఆయన ఎక్స్ఎమ్మెల్యేగా నేను ఎక్స్ఎమ్మెల్యేకి ప్రాతినిధ్యం వహించాం, మాకు తెలుసు గ్రామాలు. మరి ఆ గ్రామాలు వెళ్లి పరామర్శ చేస్తే ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసినంత వరకు